हाई फ्रेंड्स वेलकम टू पाशा टैलेंट्स वे मामूल ब्लौज उ कदमी आलरे कुटने ब्लौज दाँ मन प्रिंसेस कटिंग अभी दाने एक्सप्लेनेशन उन्टीडियो दिन आलरे कुटन मन प्रिंसेस कटिंग से मैं चूपा चूँ वीडियो ओके वीडियो डाउट्स खचिता कामेंट्स इलाे कामेंट्स बटी वीडियो दीयटा की बहुत ओके वीडियो मतलब पूर्ति चूँक नचते लाइक चाहिए మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమన్నా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మనం టెక్నిక్ గా బ్లౌజ్ ని మామూలు బ్లౌజ్ ని ప్రిన్సెస్ కటింగ్ లాగా కుట్టవచ్చా అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు కుట్టుకోవచ్చు अभी मामूल ब्लौजी प्रिंसेस कटिंग लागा कुट्टुकोवच्चु मामूल ब्लौजी वेनक उक्सुल लागा कूडा चेसुकोवच्चु नेनु इंतकु मुंदु वीडियोलो ई ओक वेनक उक्सुल गुरिंचि नेनु चेप्पानंडि अदि कूडा ओकसारि मीरु चूसुकोंडि मामूल ब्लौजी नेनु एं चेसानंटे मुंदु ओपेन नि क्लोज चेसेसि वेनक ओपेन नि नेनु मंचिगा दीन्नि तीसेसानु अन्नमाट दीन्नि तीसेसि उक्सुल पट्टि काजल पट्टि कूडा पेट्टेसानु పెట్టేసి ఇప్పుడు దీన్నే నేను ప్రిన్స్ కట్ లాగా చేస్తాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎందుకంటే చాలా మంది సిస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు కొత్తగా మామూలుగా బ్లౌజులు కుట్టుకుంటారు వాటిని ప్రిన్సెస్ కటింగ్ గా కుట్టాలంటే ఎలా కుట్టాలో తెలియదు మామూలుగా కుట్టేసుకుంటారు తర్వాత ప్రిన్సెస్ తొడగాలి అనిపిస్తుంది దాన్ని ఏం చేయాలి అని అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో మనం ఇలా చేసుకోవచ్చు ప్రిన్సెస్ కటింగ్ అనగానే మీకు ఏదో భయంగా ఉంటుంది దాన్ని ఎలా కుట్టాలో కూడా అర్థం కాదు దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు మనం ఏం చేయాలంటే లైట్ గా ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం దూరం ఇలా తీసేసుకోవాలి కొద్ది దూరం ఇక్కడి వరకే తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలంటే కొంచెం దూరం దీన్ని ఇలా తీసేసుకోవాలి కొద్ది దూరం తీసేసిన తర్వాత ఈ రెండు కుట్లనే మనం కలపడానే ప్రిన్సెస్ అంటారన్నమాట ఈ రెండు కుట్లని కలపేదాన్ని అయితే దీన్ని కూడా ఎలా కలపాలంటే మనం డ్రాయింగ్ గీసుకోవాలి ఇప్పుడు ఇటు వైపు రెండు ఇటు వైపు కూడా మనం దీన్ని కొంచెం దూరం మనం ఇలా విప్పేసుకున్నాం ఇది కూడా యాస్ ఇట్ ఇస్ కొంచెం కొంచెం దూరం విప్పేయాలన్నమాట ఎందుకంటే షేప్ కరెక్ట్ గా రావాలంటే దీన్ని విప్పేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం దూరం మనం దీన్ని ఇలా కుట్టుకోవాలి ఇగో ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది వేయాలి ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూడండి ఇగో ఇలా 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 తిప్పేసి పై నుంచి కొంచెం దీన్ని ఇగో దీంట్లో కలుపుకోవాలి ఇగో ఇలా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా ఇగో ఇలా వచ్చేసి యథావిధిగా దీంట్లో కలిపేసుకోవాలి అలా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే దీంట్లో కలిపి చూపిస్తాను మీకు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కటింగ్ చేయాలి అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే వామ్ ఇది ఎలా ఉంటుందో ఏమో అన్న భయం మనలో ఉంటుంది ఆ భయం అవసరం లేదండి దాన్ని తీసి పక్కకు పడేసి మనం ఒక మామూలు బ్లౌజ్ మీదనే ప్రయోగం చేసి అది మంచిగా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి ఓకేనా కొంచెం డాట్ని లోన వైపుకి కొద్దిగా జరిపి వేసుకోవాలన్నమాట ఈ ప్రిన్సెస్ కటింగ్కి కొంచెం మామూలు బ్లౌజ్ లాగా కాకుండా మనం మెయిన్ డాట్ కొంచెం లోనకని జరిపి వేసేసుకోవాలి దీన్ని కూడా ఎలా ఇలా బెండుగా బెండుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా బెండులాగా వేసేసుకోవాలి చూడండి ఇలా బెండులాగా వేసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కట్ చేసుకున్న ఇలా దీన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం చూడండి ఇలా ఇలా ఇప్పుడు చూడండి ఇది ప్రిన్సెస్ కటింగ్ అయిపోయింది మనకి ఇక ఇక్కడ మనం ఏం మార్చలేదు ఏది చేయలేదు ఇగో ఇలా దీన్ని కలిపేసాం అంతే ఓన్లీ దీన్ని కలిపేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ డాట్ని ఇటువైపు అనుకొని మనం పై కుట్టు వేసేసుకోవాలి కింద నుంచి వేయండి కుట్టు అనేది మీరు ప్రిన్సెస్ కటింగ్ లాగా షేప్లో కలిసిపోయి ఉండాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం దీన్ని ఇలా కలిపేసేసుకోవాలన్నమాట ఇలా కొంచెం లైట్గా ఇలా కలుపుకుంటే ఇలా ఓకేనా చాలా ఈజీగా మనకి ఈ కుట్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ కట్ అయిపోయింది అన్నమాట మామూలు బ్లౌజ్ కొంచెం ఫ్రెండ్స్ కట్ అయిపోయింది ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా మనం చేసేసుకుందాం దీన్ని కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దీన్ని కూడా కొంచెం ఈ డాట్ని నేను చెప్పాను చూడండి మీకు ఇందాకలా ఇటువైపు జరపాలన్నమాట ఈ డాట్ మనం కొంచెం ఇటువైపుకి వేస్తాం కదా దీన్ని ఇటు జరిపి ఇలా మనం వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మామూలుగా దీన్ని ఇలా కలిపేసి దీన్ని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం రఫ్ చేసుకోండి ఈ డాట్ ఎందుకంటే మనం మధ్యలో కుట్టు తీసేసాం కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ఇది ఒక కుట్టు అనేది మనం రఫ్ చేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం పై నుంచి కుట్టు వేస్తాం మళ్ళీ సైడ్ నుంచి కూడా కుట్టు వేస్తాం కాబట్టి మనం ఇలా
ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా ఇలా వేసేసుకుందాం మళ్ళీ ఇది మన చంకలోకి డాట్ ఉంది చూడండి ఆ డాట్ దగ్గరికి మనం దీని కలిపేయాలి ఇలా డాట్ని నేను వెడల్పు తగ్గించలేదండి పొడవు ఒకటే నేను దీంట్లో కలిపేసుకున్నాను వెడల్పు యాస్ టీస్ గా పాత బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే నేను దీన్ని కంటిన్యూ చేశాను అన్నమాట చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి ఇటు సైడ్ కాని మనం కుట్టు వేసేసుకోవాలి ఒక సైడ్ కి ఇలా లోన వైపుకి ఇలా పక్కకి వేసేసుకొని మనం ఈ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ గా ఇలా వచ్చేటట్టుగా చేసేసుకుందాం ఓకేనా ఇలా ఇలా సేమ్ యాస్ టీస్ గా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం ఓకేనా ఇలా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకి ఫ్రెండ్స్ కట్ అనేది ఈజీగా మనకి వచ్చేసింది చూడండి ఇటువైపు ఇటువైపు ఇప్పుడు మనకి ఈ కుట్టు ఉంది ఈ కుట్టును కూడా మనం తీసేసుకోవచ్చు ఈ కుట్టును కూడా మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కుట్టు ఉంది చూడండి దీన్ని ఫస్ట్ ఏ మనం విప్పేసుకోవచ్చు ఒకవేళ మనకి కావాలంటే ఇక్కడ కూడా మన సైడ్ జాయింట్ విప్పేసి ఫోర్త్ డాట్స్ కూడా వేయొచ్చు ఒకవేళ మనకి లోజ్ ఇంకా చాలా అవసరపడుతుంది ముందు అని అంటే ఖచ్చితంగా అది కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి ఒక మామూలు సాదా బ్లౌజ్ని మనం వెనక ఒక్కసారి లాగా మళ్ళీ ముందు ప్రిన్సెస్ కటింగ్ లాగా చేసేసుకున్నాము ఇది న్యూ మోడల్ అయిపోయింది అన్నమాట చాలా న్యూగా మనకి మోడల్ అనేది వచ్చేసింది ఇప్పుడు ముందు భాగం మనకి ప్రిన్సెస్ వచ్చేసింది ఇలా ముందు కూడా మనకు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మళ్ళీ క్రాస్ క్రాస్ లాగా ఉంది ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు అన్నయ్య ప్రిన్సెస్ కటింగ్ క్రాస్ గా కట్ చేసేసుకోవచ్చా క్రాస్ గా కుట్టొచ్చా అని ఇలా క్రాస్ బ్లౌజ్ ని మనం ఇలా కలిపేసామనుకోండి ఇది కూడా క్రాస్ గా వచ్చేస్తుంది ముందు పార్ట్ అనేది స్ట్రక్చర్ కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మనం ఈ కుట్టు అనేది దీంట్లో కలిపేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది చూసారు కదా షేప్ నుంచి నేను వేసాను ఎందుకంటే ఈ షేప్ పట్టి గాక మనం వేయలేదు అని అనుకోకుండా కింద నుంచి నేను ఈ కుట్టుని స్టార్ట్ చేసి దీంట్లో కలిపేశాను అనమాట ఇలా చేసేసుకోవచ్చు ఒకవేళ మనకి ఇక్కడ మనం మందంగా ఉంది వెనక ఉక్సులు చేశారు కదా మందంగా ఉందంటే ఈ ఉక్సుల పట్టి కాజాల పట్టి నేను ఇలాగే ఉంచి పైనుంచి కుట్టు వేశాను కాబట్టి దీన్ని తీసేయండి మీరు తీసేసి మామూలుగా మామూలు జాయింట్ చేసేస్తే సరిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు డాట్స్ని విప్పేద్దాం ఇటువైపు విప్పేసుకుంటే ఇంకా కొత్తగా దీనికోసమే మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నట్టుగా బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అలా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇటువైపు మనకు ఫోర్త్ డాట్స్ ఉంటుంది చూడండి ఒకవేళ ఈ ఫోర్త్ డాట్స్ కూడా మనకి అవసరం లేదు తీసేసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా ఈ సైడ్ కుట్లు విప్పేసి తీసేసుకోవచ్చు ఒకవేళ కావాలన్నా కూడా ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లైట్గా వేసి మనం కలుపుకోవచ్చు అనమాట ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు మనం ఏది చేయలేము ఏది మనకి రాదు అని మనం అనుకోవద్దండి ప్రతీది కూడా చేయొచ్చు అనమాట మన బ్లౌజ్లో తిమ్మిని బిమ్మిని బిమ్మిని తిమ్మిని చేయొచ్చు అనమాట మార్చి మార్చి దాన్ని కుట్టవచ్చు మార్చి మార్చి మనం తీసేయొచ్చు ఏ పీస్నైనా కూడా మనం అటు ఇటు ఇటు అటు చేయొచ్చు చూడండి ఎంత బాగా మనకి కప్స్ పెట్టి చూపిస్తాను మీకు చూడండి చాలా బాగా మనకి ఇది వచ్చేసింది అనమాట ఎంత బాగా అంటే మనకి కరెక్ట్గా ఫ్రెండ్స్ కట్ అనేది ఇలానే ఉంటుందా అన్నట్టుగా వచ్చేసింది చూడండి చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట మీకు ఇలా అయితే మంచిగా అర్థమవుతుందని చెప్పేసి ఇది పెట్టి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఒకదానికి నేను కట్ చేసేటప్పుడు మర్చిపోయానండి ఫ్రెండ్స్ కట్ కుట్టేశాను మామూలుగా వాళ్ళు ఫ్రెండ్స్ కట్ కావాలి నాకు ఖచ్చితంగా అంటే నేను ఇలా చేశానన్నమాట అసలు ఇది సెట్ అవుతుందా లేదా చూద్దామని చెప్పేసి చేస్తే మస్తుగా సెట్ అయింది వాళ్ళకి బ్లౌజ్ వచ్చేసి మన మామూలు ఫ్రెండ్స్ కట్ కన్నా కూడా ఈ ఫ్రెండ్స్ కట్టే చాలా బాగుందన్నమాట చాలా చాలా బాగుంది అసలుకి నీట్గా సెట్ అయింది ముందు కటోరా కటింగ్ లాగా మనకి నీట్గా ఉండి మంచిగా ఉండింది అనమాట అందువల్ల నేను ఓకే అని చెప్పేసి మీకు కూడా కరెక్ట్గా ఇలా పెట్టడం వల్ల మీకు కూడా అర్థమవుతుంది మీకు కూడా తెలుస్తుంది మంచిగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇది పెట్టేశాను ఆల్రెడీ మీకు కూడా తెలియాలి ఈ పని అనేది మనకి ఒకళ్ళకి వచ్చేస్తే సరిపోదండి అందరికీ రావాలి మామూలు బ్లౌజులు కూడా ఇలా ఫ్రెండ్స్ కట్ లాగా కుట్టేసుకోవచ్చు మామూలు బ్లౌజులు కూడా ఇక చూడండి ఎంత నీట్గా మనకు వచ్చేసిందో ఈ కుట్టు చూడండి ఇలా మంచిగా ఇలా వచ్చేసింది ఈ కుట్టు అలా వచ్చేసింది అనమాట అలా మనం చేయొచ్చు అన్నది ఒక ప్లాన్ని మీకు కూడా నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను చేసేసాను ఇంతకుముందు వీడియోలో వెనక ఉక్సులు చేశాను దీంట్లో మామూలు బ్లౌజ్ని ప్రిన్సెస్ కటింగ్ చేశాను ఇక ముందు కూడా ఇలాగే చాలా చాలా మంచి మంచి వీడియోస్ మీకు అందజేస్తూ ఉంటాను మీ యొక్క ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి మీ యొక్క దువా అనేది ఎప్పుడు ఉండాలి ప్రతిది కూడా మంచిది కూడా మీరు ఏం చేయాలంటే చూడాలి చూసి అన్నయ్య వాళ్ళు మంచిగా చెప్తున్నారా లేదా మనకేం రావట్లేదు ఏమి వస్తుంది అనేది మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మీకు రానిది ఏదన్నా ఉంటే వెంటనే కామెంట్లో మీరు పెట్టేయాలి
ప్లస్ మీరు కూడా ఏదైనా డౌట్ అడగాలనుకున్నా కూడా అది కామెంట్లో పెట్టేస్తూ ఉండాలన్నమాట. అలా పెడుతూ ఉంటే నాకు కూడా ఒక వీడియో అనేది అవుతూ ఉంటుంది దాన్ని. ఇప్పుడు చూడండి, మామూలు బ్లౌజ్ని ప్రిన్సెస్ కటింగ్ చేయొచ్చా అన్నయ్య అమ్మాయి కొత్తగా అడిగింది. నేనేం చేశాను, ఇంతకుముందు ఒకసారి చేశాను కాబట్టి వెంటనే నాకు ఐడియా వచ్చేసింది, వెంటనే మీకు చేసి చూపించాను. మొన్న ఒక ఆమె అడిగింది మామూలు బ్లౌజ్ని వెనకొక్కసులాగా పెట్టొచ్చు అన్నయ్య అని చెప్పేసి. అలా కొత్త కొత్తగా అడుగుతుంటే నాకు కూడా, నేను ఆల్రెడీ ప్రతీదీ చేశానండి, ఇది చేశాను ఇది చేయలేదని కాదు, బ్లౌజ్లో ప్రతీది దాన్ని నేను విప్పి విప్పి మార్చి మార్చి కట్ చేసి నేను కుట్టి కుట్టి ఉన్నాను. మీకు అదే చెప్తూ ఉంటాను ప్రతిసారి, ఎక్స్పీరియన్స్ నేను చెప్తూ ఉంటాను. మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి నన్ను అడిగారంటే మీ డౌట్ క్లియర్ అవుతుంది, లైఫ్ లాంగ్ కుట్టేసుకోవచ్చు. ఇక చూసారు కదా, కొత్తగా చూసే వాళ్ళు అయితే ఏం చేయాలి, వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చాలా చాలా లాభం పొందుతారు. పాత వాళ్ళు అయితే మంచి కామెంట్ చేయాలి, మీకున్న డౌట్ని కామెంట్ రూపంలో తెలుగులో రాయడానికి ట్రై చేయండి. ఇక ఇంకా ఇంకొక మాట ఏంటంటే, బాగా పాతగా చూసే వాళ్ళు ఏంటంటే, మనం చూస్తున్నాం కదా అయిపోయింది కదా అని అనుకోవద్దండి. మన వీడియో మన ఛానల్ వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల, వేరే మన లైక్ చేయడం వల్ల, లైక్ షేర్ల వల్ల ఎక్కువగా మన ఫార్వర్డ్ అవుతుంది అనమాట. మన యూట్యూబ్లో చాలా మందికి ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అందువల్ల మన పని అందరికీ రావాలి, మనలాగే అందరు నేర్చుకోవాలని చెప్పేసి ఒక లైక్ ఒక షేర్ మాత్రం కంపల్సరీ చేసేయండి.